Lagrange theorem. The order of a subgroup of a finite group divides the order of the group. अंटे subgroup యొక్క order group యొక్క order ను భాగిస్తుంది అని చూపించాం. Proof. Suppose H is a subgroup of a finite group G. G a finite కాబట్టి దాని subgroup H కూడా ఏమవుతుంది? Finite. Implies H is also finite. Case 1. If H equal to G, then order of H equal to order of G. Implies order of H divides order of G. Rindu equal kaabatti bhaginchesundi. Case 2. If H not equal to G, let order of G equal to N, comma order of H equal to M. Suppose H, comma HA, comma HB, comma and so on, K terms are all distinct right cosets of H in G. మొత్తం రైట్ కోసెట్స్ని హెచ్ హెచ్ఏ హెచ్బి అండ్ సో అన్ మొత్తం ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాం? కే ఉన్నాయి అనుకుంటున్నాం. వీ నో దట్ హెచ్ కామా హెచ్ఏ కామా హెచ్బి కామా అండ్ సో అన్ ఆర్ ఆల్ పెయిర్ వైజ్ డిజాయింట్. ఎందుకని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఎనీ టూ రైట్ కోసెట్స్ ఆర్ డిజాయింట్ ఆర్ ఐడెంటికల్. ఇక్కడ డిస్టింక్ట్ కాబట్టి ఇంకా ఐడెంటికల్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా అవ్వాలి డిజాయింట్. అంటే ఏ రెండింటికి కూడా ఉమ్మడి మూలకాలు ఉండవు. నెక్స్ట్ రెండవ పాయింట్, అన్నిట్లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని నేర్చుకున్నాం. కాబట్టి ఎవరైతే ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్బి ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఎం. నెక్స్ట్ మూడవ పాయింట్, ఈ కొసెట్స్ అన్నిటిని యూనియన్ చేస్తే వస్తుంది జి. జి ఈక్వల్ టు హెచ్ యూనియన్ హెచ్ఏ యూనియన్ హెచ్బి యూనియన్ అండ్ సో ఆన్ ఫ్రమ్ త్రీ. రెండో వైపు ఆర్డర్ అయిన ఆర్డర్ ఆఫ్ జి ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ H union HA union HB union and so on. అన్నీ కూడా డిస్టింక్ట్ కాబట్టి ఇక్కడ కూడా హెచ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ ప్లస్ ఆర్డర్ ఆఫ్ హెచ్ఏ ప్లస్ ఆర్డర్ ఆఫ్ హెచ్బి ప్లస్ అండ్ సో ఆన్ ఇంప్లైస్ ఎన్ ఈక్వల్ టు ఎం ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎం ఇన్ టైమ్స్ కే టైమ్స్ ఇంప్లైస్ ఎన్ ఈక్వల్ టు ఎం కే ఇంప్లైస్ ఎన్ బై ఎం ఈక్వల్ టు కే ఎన్ ఇంటీజర్ అంటే ఎన్ని ఎం భాగిస్తుంది దేర్ ఫర్ ఎం డివైడ్స్ ఎన్. కానీ ఎం అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ హెచ్. ఎన్ అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ జి. దట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జి. ఈ థీరం బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్. యూజ్ లాగ్రాంజెస్ థీరం టు ప్రూవ్ దట్ ఏ ఫైనైట్ గ్రూప్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద యూనియన్ ఆఫ్ టూ ఆఫ్ ఇట్స్ ప్రాపర్ సబ్ గ్రూప్స్. ప్రాపర్ అంటే సింగిల్టన్ ఈ కాకూడదు, జీ కాకూడదు. సొల్యూషన్, సపోజ్ జీ ఈజ్ ఏ ఫైనైట్ గ్రూప్ అండ్ ఆర్డర్ ఆఫ్ జీ ఈక్వల్ టు ఎన్. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ జీ ఈక్వల్ టు హెచ్ యూనియన్ కే వేర్ హెచ్ కామ కే ఆర్ టూ ప్రాపర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ జీ. సిన్స్ ఈ బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఈ బిలాంగ్స్ టు కే, అంటే ఐడెంటిటీ అనేది అన్నిట్లోనూ ఉండాలి, కానీ హెచ్లోనూ ఉంటుంది కేలోనూ ఉంటుంది. At least one of H, comma K, say H, must contain more than n by 2 elements. ఎందుకని ఒక ఎలిమెంట్ రెండింటిలో కామన్గా ఉంది, మిగిలిన వాటిని రెండింటిలోనూ పంచాలి. మీరు ఏ రకంగా విడగొట్టినా ఒక దాంట్లో ఖచ్చితంగా సగం కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. మీరు ట్రై చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జీలో 10 ఉన్నాయి అనుకోండి, ఒకటి రెండింటిలో కామన్గా ఇచ్చేయాలి. అంటే జీ హెచ్లో ఒకటి కేలో ఒకటి, వన్ ఎలిమెంట్ బయటికి పోయింది, ఇంకెన్ని ఉంటాయి 9. వీటిని మీరు ఏ రకంగా విడగొట్టండి, జీలోను హెచ్లోను సర్దితే ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా 5 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ వస్తాయి. అదే రాశి అంటే జీహెచ్లు రెండిట్లోనూ, అందులో కూడా హెచ్ అని పేరు పెట్టేసుకున్న హెచ్లో ఎన్ బై 2 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ వస్తాయి. లెట్ ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు పి. ఎన్ మనేవరా హెచ్ ఇంప్లైస్ ఎన్ బై 2 లెస్ దెన్ పి లెస్ దెన్ ఎన్ ఇంప్లైస్ P cannot divide N. ఎందుకని సగం కన్నా ఎక్కువ విలువ ఎప్పుడూ కూడా ఎన్ను భాగించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్న బదులు 12 అనుకున్నారు, 12 భాగించే నెంబర్ ఏంటి? 6. ఇంకా 6 తర్వాత మరలా 12 భాగిస్తుంది. 6కి 12కి మధ్యలో ఏ నెంబరు కూడా 12ను భాగించలేదు.
then cut p cannot divide n kani lagrange theorem em cheptundi manaki p divides n ani cheptundi tappu vachindi which is contradiction to lagrange theorem therefore g equal to h union k is not possible therefore a finite group cannot be expressed as the union of two of its subgroups